వచ్చేసినా వార్తలు చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. మహాకూటమిలా టికెట్ల కుస్తీలు, వచ్చిన వాళ్ళు తిరుగుతుర్రు బస్తీలు. పైసలు కట్టలేదని ఎంఆర్ఓ ఆఫీస్ అమ్మకం, ఇట్లయితే కోర్టుల మీద పెరుగుతుంది నమ్మకం. మాయమైతున్నాయి కార్ల టైర్లు, సీక్రెట్ కెమెరాలు చూస్తే కండ్లు బైర్లు. సతి మూట కట్టిన సతిగాడు, ఇంటికెళ్లే వంట సామాన్ తీసుకొని అడవిలో 5-6 కిలోమీటర్లు నడిచిపోయి వంట చేసుకొని తింటారు. నీకు తెలుసా, వండుకున్నాక అందరూ ముచ్చట పెట్టుకొని మంచిగా తింటారు. అది నీకు తెలుసా, ఎల్లో ఒక్కనే సర్ది తీసుకొని నడుచుకుంటా ఎందుకు పోతున్నానో నీకు తెలుసా. పార్టీల అలుగుడు గులుగుడు, గ్రూపులు కట్టుడు, మళ్ళా కలిసిపోవుడు, మళ్ళా అనుకునుడు, ఒకరు సమర్థించింది ఇంకొకరు ఖండించుడు కామన్. చిన్న పదవి నుంచి సీఎం పోస్ట్ దాకా ఎవ్వలైనా పోటీ పడచ్చు. ఎవరైనా ఆలకాలే సీఎం క్యాండిడేట్ అని ప్రకటించుకోవచ్చు. ఎవరి మీద ఎవ్వరైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఫిర్యాదు చేసుకున్న వాళ్ళంతా మళ్ళీ ఒకటి కావచ్చు. ఎప్పుడు ఇట్లనే ఉండే కాంగ్రెస్ పార్టీలా, ఇక టికెట్ల టైంలో ఎట్లున్నదో పారు చూడురి. గల్లీల నుంచి ఢిల్లీ దాకా టికెట్లలోనే ఉన్నది పో. డైరెక్ట్ గా రాహుల్ గాంధీ సార్ ఇంటి ముంగట్నే ధర్నా పెట్టింది బండ కార్తీకక్క. సికింద్రాబాద్ టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇంకొకరికి ఎట్లిస్తారు అని గుస్సా అయింది మేడం. జనగామ టికెట్ పొన్నాల లక్ష్మణకి ఇస్తలేరని మూతులకు బట్ట కట్టుకొని అర్ధనగ్న దీక్ష పెట్టిండ్రు అభిమానులు. తుంగతుర్తి టికెట్ అద్దంకి దయాకరన్నకి ఇయ్యాలే అని సెల్ టవర్ ఎక్కిండు ఓ కార్యకర్త. కోరుట్ల టికెట్ కోసం కొమ్మిడి రాములన్న కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కిండ్రు దుంకుతామని. ఇక పట్నంలా క్యాం మల్లేష్ అన్న, భిక్షపత్ అన్న కాంగ్రెస్ పెద్దలను కడిగేస్తుండ్రు విలేకరుల మీటింగ్ లా. భక్త చరణ్ దాస్ అనే వ్యక్తి 3 కోట్లు టికెట్ ఇవ్వాలని అడిగిన మాట నేను మీ అందరికి మనవి చేస్తూ. రాజేంద్ర నగర్ రాలేదని సబితమ్మ కొడుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టిండు, సొంతంగా పోటీ చేస్తాడట. కాంగ్రెస్ పార్టీలనే కాదు టీడీపీలే సుతాలొల్లిలైతున్నాయి. ఇబ్రహీంపట్నం టికెట్ నాకెందుకు, ఎల్బీ నగర్ టికెట్ కావాలి అని అమరావతికి పోయి చంద్రన్న కలిసిండు సామ రంగారెడ్డి అన్న. చొప్పదండి టికెట్ రానందుకు కారు దిగి బీజేపీల షరీకైంది శోభక్క. టికెట్లు రానోళ్ళ ముచ్చట్లు ఇట్లుంటే వచ్చినోళ్ళు జోరుగా ప్రచారం చేసుకుంటారు. స్టేషన్ గన్పూర్లా రాజన్నన్ చూడుంది దంచి దంచుతుండు డప్పు. అట్లనే తీన్ బార్ స్టెప్పులు కూడా వేసిండులో. నిజామాబాద్ లా గణేష్ అన్న కోసం కవితక్క అంబాసిడర్ కారు నడిపి కార్యకర్తలను ఖుషీ చేసింది. ఇక నకరేకల్లా కాంగ్రెస్ లింగన్న పూరిలు దేవితే టిఆర్ఎస్ వీరేశం అన్న నారజీరిండు. ఎల్లందులా కనకన్న ఎరైటీ ప్రచారాలు చేస్తుంటే కామ్రేడ్ గుమ్మడి నర్సన్న భిక్షాటన చేసిండు. 5 మాటల ఎమ్మెల్యేగా గెలిచినా ఏం సంపాదించుకోని లీడర్, గందుకే ఎన్నికల ఖర్చు కోసం గీ పని చేస్తుండన్నట్టు. ఇక కడమోళ్ళు ఎవలెవలు ఏం చేసిండ్రో మొత్తం చూడుండ్రో పారి. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రం దగ్గర బారులు తీరారు ఓటర్లు. ఆడోళ్ళు మొగోళ్ళు అనే తేడా లేకుండా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు ఓటర్లు. ఎన్నికలంటే అదో సెలవు దినం అనుకోకుండా యువత భారీ సంఖ్యలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామం. పొద్దటి సంధి మేము టీవీ చూస్తున్నాము, ఇలా ఓట్లేసినట్టు వార్తనైన వల్లే అని చూస్తురా, ఓటు హక్కు లేని బాల ఓటర్ల ఎన్నికల వార్త ఇది. బుద్ధిమంతులు ఉన్నట్టుర్రు, ఓటేస్తందుకు ముద్దుగా లైన్లు కట్టిర్రు, గుర్తింపు కార్డులు కూడా తెచ్చుకున్నారు. లో ఇక లోపట్టుకొచ్చి చూద్దాం. వీళ్ళు పోటీలు ఉన్నోళ్ళ ఏజెంట్లు, ఇక వీళ్ళేమో పోలింగ్ ఆఫీసర్లు. ఓటర్ లిస్టు ఏలు కూసే ఇంకు తయారుగా పెట్టుకున్నారు. రైట్, ఓటర్లు కూడా వస్తున్నారు. బ్యాలెట్ పేపర్ తీసుకున్నారు, డబ్బాల సాటుకొయి నచ్చిన గుర్తు మీద గుద్దుతున్నారు, తీసుకుపోయి డబ్బాలు వేస్తున్నారు. అరే గీ తమ్మునికి కొత్తగా ఓటాకు వచ్చినట్టుంది, కన్ఫ్యూజ్ అవుతుండు. అయ్యో గీ చెల్లమ్మ కూడా అంతే ఉన్నట్టుంది కదా. మిడ్జిల్ మండలం వల్లభురావుపల్లి బడిల మాక్ డ్రిల్ పెట్టిర్రు. ఓటు హక్కు ఎంత ముఖ్యమైంది, పోలింగ్ స్టేషన్ ఎట్లుంటుంది, ఓటర్లు ఎట్లేస్తారు అనేది పిల్లలకు చూపించారు అన్నట్టు. పిల్లలే ఓటర్లు, పిల్లలే ఆఫీసర్లు. అబ్బా మంచిగా చేసిరు కదా అని మురుసుడు కాదు, అందరికందరు ఓట్లు వేయాలి, ఏలుకు ఇంకు పూసుకోవాలి. సర్కార్ ఆఫీసర్ల పనితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. మనం ఏదైనా పని పడిపోతే రూల్స్ గీల్స్ అని మాట్లాడతారు, అదే ఆల్ చేయాల్సిన పనిని ఏళ్ళ కమానం సాగదీస్తారు.
అట్లా ఎంతకని ఏడను ఒక కాడ దేగిపోవాలి కదా, ఇట్లనే దింపిరు ఒక కాడ, అది కూడా అందరం మెచ్చటట్టు. అనంతపురం జిల్లా కదిరికోట్టు ఖతర్నాక్ పనిచేసిందుల్లా. రైతు భూమి తీసుకొని పైసలు ఇయ్యలేదు సర్కార్. 22 ఏళ్లకెళ్ళి నడుస్తుందట కేసు. 134,218 రూపాయలు ఇయ్యాల్సిందే అని కోర్టు ఆర్డర్ వేసినా ఆఫీసర్లు పట్టించుకోలేదట. మంచిగా చెప్తే ఈయనే తట్టు లేరని నల్ల చెరువు MRO ఆఫీస్ ను అర్రాసుకు పెట్టింది కోర్టు. ఏక్ బార్ దో బార్ నడిచి 10,25,000 తీన్ బార్ ఆడిండు గి అన్న. ఇక MRO ఆఫీసే అన్నదన్నట్టు. గవర్నమెంట్ అప్పటికైనా ఏమన్నా బుద్ధి వస్తుందేమని ఇకపోతే ఈ దెబ్బతోని ఆఫీసర్లు ఉరుకొచ్చి రైతుకు పైకం కడుతుండొచ్చు. పోంది కక్కపోయింది మొత్తం దినవేర్త. ఎట్లయినా ఫస్ట్ ఫస్ట్ ఏ నాకొద్దు అంటాడు దినవేర్త. నేను ఎట్లాగన్నా చేసి కోరడు చెట్లలో క్షేమలలో ఏం చేస్తుండు, ఏడుకోతున్నావురా? చేతిలో దీపము ఏమో పేద టిఫిన్ డబ్బా తీసుకోవుతున్నావు. చెల్లోరే చెల్లోరే చెల్ చెల్లోరే చెల్లోరే చెల్ చెల్లోరే చెల్లోరే చెల్ చెల్ నా పయనం ఎక్కడికో నీకు తెలువరిగా, ఈ సర్ది ఎవ్వరికో తెలుసుకో ముందుగా. అబ్బా సతిగాని చేతిలో టిఫిన్ బాక్స్ ఉన్నదంటే ఇంకో వాళ్ళకి ఇస్తాడారా? ఆయన ఇంతకంటే ఏమున్నదిరా? ఏమున్నదా అక్క? పచ్చిమిరపకాయలు సల్ల జొనగట్క ఒరిబువ ముదఫఫు కారం ముద్దలు మాడికాయ కారము. ఏంటేంది నువ్వు పక్క ముక్కదానివి, నీ చేతిలో సర్దున్నదంటే నేను నమ్మలేకపోతున్నారా? అయ్యో అయ్యో అఫసారం అఫసారం, ఈ కందిలు చేతులు లేకపోతే చెంపల మీద గుద్దుకుటూటి ఇది ఏం నెలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముక్క అంటే నాకు చాలా తిక్కలేస్తుంది, అక్కని కూడా చూడ. ఏం రో గింతదానికి గొంతు గదగనా లేస్తుంది. ఏంది నేను ఏమన్నాని? అయినా ఇదేం నెల అంటే ఇంద్రా నవంబర్ నెల తెలియదా నీకు? ఇది ఏంది కార్తీక మాసం. ఇంకి పోనీయకు ఈ నూనె కార్తీక దీపం తిననీయకు ఏనిసుకురా 30 దినాల దాకా. ఓహో కార్తీక వనభోజనాలకా? మనం ఒక్కడే నడుచుకుంటూ పోతున్నావేంద్రా? ఇంటికెళ్ళే వంట సామాన్ తీసుకొని 5-6 కిలోమీటర్లు నడిచిపోయి వంట చేసుకొని తింటారు నీకు తెలుసా? వండుకున్నాక అందరూ ముచ్చట పెట్టుకొని మంచిగా తింటారు అది నీకు తెలుసా? ఎలా ఒక్కనే సర్ది తీసుకొని నడుచుకుంటా ఎందుకు పోతున్నానో నీకు తెలుసా? ఏంద్రో పవన్ కళ్యాణ్ సార్ ఆవేశం నీలోపడ కనిపిస్తుంది, ఏమైంది నీకు? నేను కళ్యాణం సార్కే సర్ది తీసుకపోతున్నా, ఇంకా నేను చాలా దూరం నడిచిపోవాలి, సార్ ఏం తిన్నాడో ఏమో. అవునా సార్కు సర్ది నువ్వు తీసుకుపోవడేంద్రా? ఆ చేతిలో కందిలి దీపం ఏంది మళ్ళా? సార్ నడిచేతోవే మన సక్కరితోవనా కరెంటు ఉన్నతోవనా అదే తోవాల నడుచుకుంటా పోయి సర్ది ఇచ్చి రావాలి నేను. పవన్ సారు పోరాట యాత్రలు ఉన్నారా, నీ సర్ది కోసానికి ఎదురు చూస్తాడా? నీ సర్ది ఎందుకు తింటాడు చెప్పు. కార్తీక వనభోజనాలకు నన్ను విలువద్దు, పార్టీ పేరుతోని వనభోజనాలు పెట్టొద్దంట అని పవన్ సార్ పిచ్చగుట్ట రాసి పెట్టలేరా? తెలియదా నీకు? రాను అన్నప్పుడు నువ్వు తీసుకుపోయి కార్తీక వనభోజనం ఎట్లా చేస్తారా? వచ్చుడు రాకపోవుడు గణారానికి ఎరక గాని సత్తి గాని సర్ది తినడు మాత్రం పక్క అక్క. సార్కు ఇసంటి తిండి అంటే మస్తు ఇష్టము. నీకు ముచ్చట తెలియదు, అసలు పవన్ సారు ఎందుకు రానన్నాడో తెలుసా? వనభోజనాలు అంటేనే జనం ఉంటారు, ఊరి మందరు వచ్చి సారు సారు ఒక్క బుక్క పెట్టుకో, సార్ సార్ మా ముద్ద తినవా, సార్ సార్ అంటా నెగబడ్డరు అనుకో, ఏడ తింటాడు సార్, అందుకోసానికే రానన్నాడేమో. నీ పిత్తిరోడ కార్తీక వనభోజనాలు కుల భోజనాలు అని చేసిండ్రు, కుల రాజకీయాలు చేస్తున్నారని రానన్నాడు. ఆ కులఫలు అందరూ ఒకతానే చేసుకుంటారు, కులం సంఘంలా దేకీసలు భోగాన్లు అండలన్నీ ఉంటాయి కదా అక్క, ఏ కులఫలు ఆడ చేసుకుంటారు అన్నారు. అదే సార్కి నచ్చలేదు ఇప్పుడు, ఇంకా కుల భోజనాలు ఏంది ఇట్లా చేస్తే ఆ కులం లీడర్ వస్తాడు, కుల రాజకీయం చేస్తాడనరా? కళ్యాణం సార్కి ఇటువంటివన్నీ ఇష్టం ఉండేయంట వాక. అయినా సరే సత్తిగారు సర్ది తెచ్చింది అంటానికి అమ్మగా మురుసుకుంటుంది ఇంటాడు పోస లేకుండా ఇంట్లో. అయినా భూవంటే బండి కడతావు, ఆ సర్ది నీకే సరిపోదు, అసలు కళ్యాణ్ సార్కి నువ్వేమి ఇస్తావురా? అసలుకే సారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు, ముఖ్యమంత్రి అయింది అనుకో నన్ను గుర్తు పెట్టుకుంటాడు, నాకేమన్నా సాయం చేస్తాడు, నీకేమో పాలిటిక్సే అర్థం కావు. అవునా ఏం సాయం చేస్తారా? సార్ సినిమా వేసాలు బంద్ పెట్టింది కాబట్టి నిన్ను ఈరోజు చేయమని సాయం అడుగుతావా ఏంది? ఊకే అట్లా అడగని బిచ్చురని అనుకుంటున్నావా? తెలంగాణలో ఒక LML సీట్ ఇమ్మంట అని అడుగుతా, ఆ పార్టీకి గెలుస్తా. అయ్యో రామ తెలంగాణలో పోటీ చేయకుండా వేరేటోళ్ళకి ఎవరికన్నా సపోర్ట్ చేసే ఆలోచనలు ఉన్నాడట, అప్పుడు నీకేమొస్తుందిరా? ఆలోచన చేసుడు ఆలస్యం కావచ్చు కానీ పోటీ చేసుడు మాత్రం పక్కా అక్క. గబ్బర్ సింగ్ ఈజ్ బ్యాక్. ఆల్రెడీ తెలంగాణలో నామినేషన్ లేస్తుండ్రు, ఇంకేడా ఆలోచన సతి? అస్తగిస్తే మళ్ళా చెల్లెచ్చలు ఏమైనా వస్తుందేమో. అప్పుడు ఇస్తా అప్పుడే చేస్తా, కానీ ఇప్పటిసారి సుద్దులు చెప్పుకుంటా సర్దులు మోసిన అనుకో సిద్దులు సార్ కెరక అవుతుంది. ఇక నేను ఏరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నానండి, బాయ్ మరి ఉంటానండి. ఆ పోపో నడవన నీకు ఆకలి అవుతుంది ఆ సర్దిప్పుకో నువ్వే తింటావు, మళ్ళీ ఆకలి అవుతుంది ఇలియాదికి వస్తుంది ఇంటికి వస్తావు. అరే అన్న ఏంది ఇది, ఎన్నో జరిగిన వార్తను మనం ఇప్పుడు మనోళ్ళకు చూపించడం అవసరమానే?
ఏమో ఏదేదో అలకగుందని ఇదే పనికి ఎక్కితే ఎట్లా? మేమైతే ముందే చెప్తున్నాం, కార్ల ఓనర్లు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేందుకు మాత్రమే గివార్తనేస్తున్నాం. కార్ ముద్దుకున్నది కానీ పయ్యలేదేంది? అరే మెకానిక్ షెడ్ కావచ్చు అని అనుకుంటున్నారులే, కానీ కాదు, టైర్ల దొంగల పనితనం. ఢిల్లీలో మోపైరి కొత్త దొంగ అన్నలు, ఇండ్ల ముంగట పెట్టే కార్ల మీద కన్నేస్తారు, రాత్రికి వచ్చి డ్యూటీకి ఎక్కుతారు. ఆగ చూడుర్రి, దొరబాబు లెక్క మంచిగా కార్లకెళ్ళి దిగిండు, మోకం కనబడద్దని కండువా కప్పిండు, జాకీతోని బండిని మీదికి లేపి చూస్తుండగానే పయ్యలిప్పి కార్లేసుకుండు. వారెవ్వా, ఇటుక బిడ్డలు కూడా ఎంబట్నే తెచ్చుకున్నాడు పో. రెండే రెండు రోజులల్లా 15 కార్ల పయ్యలను మాయం చేసిర్రంటే ఏ లెవెల్లో డ్యూటీలు చేస్తారో చూడురిగా. టైర్లు అమ్ముకున్నా 1000 రూపాయలు వస్తాయి మరి. కార్ని కొట్టేసుడు కంటే టైర్లు ఇప్పేసుడు అలక కదా. ఎందుకైనా మంచిది, మీ కార్లను గేట్ లోపట్నే పెట్టుకోర్రి, చూస్తురు కదా మరి ఏమైతుందో. అయిపోయింది మన టైము, మన వార్తలు పోయి రావాలా మరిగా.